ఇంటి సమస్తమైనటువంటి సంతోషము ఆనందము దేని మీద ఆధారపడతాయంటే ఆడపిల్ల మీద ఆధారపడతాయి నేను మీతో పరమసత్యం చెప్తున్నాను సన్నికళ్ళు తొక్కిస్తారు ఆడపిల్లతో ఎందుకో తెలుసా ఆ తరువాత నువ్వు వచ్చి అన్న ఒక్క మాట ఎంత దూరమైనా వెడుతుంది కొంచెం ఉంచుకు రాయి భరించినట్టు కొంచెం భరించడం నేర్చుకో భరించడం అన్న మాటలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఛాతకాక భరించడం వేరు చేతనై భరించడం ఓర్పు చేతకాక భరించాడు అనుకోండి దాన్ని ఓర్పు అనరు చేతనై కూడా తిరగబడగలిగి ఉండి కూడా తిరగబడకుండా నిగ్రహించుకున్నాడు అనుకోండి అది ఓర్పు క్షమ దానికి ప్రతీక భూమి భూమి ఏమీ చెయ్యక్కర్లేదు చెయ్యి పాపాత్ములారాను ఒకసారి కదిలింది అనుకోండి అయిపోయింది అంతే కానీ ఆవిడ అలాగే ఉంటుంది కదలగలిగి కదలదు క్షమ భూదేవి యొక్క కూతురు సీతమ్మ ఓర్పుకు మారు పేరు అందుకే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభికృతేక్షణభి సంరక్షత సంప్రతి వృక్షమూలే అంటారు స్వామి హనుమ అన్నం తినాలంటే భూమిని పెట్టి దున్ని అమ్మ గుండెల మీద సారికలు చెయ్యాలి మలమూత్ర విసర్జన చేయాలంటే అమ్మ ముఖం మీద చెయ్యాలి నడవాలంటే కాళ్ళు పెట్టి తొక్కి అమ్మ గుండెల మీద నడవాలి చివరికి శరీరం పడిపోతే ఇంతమంది మా పెదనాన్న మా పిన్నాన్న మా మామయ్య మా ఇది అన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి విడిచిపెడితే శరీరాన్ని భూమాత స్వీకరిస్తుంది అటువంటి తల్లిదంత ఓర్పో సీతమ్మదంత ఓర్పో శ్రీరామాయణంలో కుశనాభోపాఖ్యానంలో మహర్షి అనిపిస్తారు అసలు క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం విపుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమాయాభిష్ఠితం జగత్ ఓర్పునందే ఈ లోకము నిలబడింది ఓర్పు ఏ ధర్మము ఓర్పు ఏ యజ్ఞము ఓర్పు ఏ సత్యము ఓర్పు ఏ సమస్తము ఆ ఓర్పు పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ కూడా ఉండాలి ఆ సహనము లేకపోతే కార్యక్రమములు నడవు అందుకే అటువంటి ఓర్పు నా తల్లిది నిజంగా ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి శ్రీరామాయణం మొత్తం మీద కష్టాలు పడ్డదెవరు అని నన్ను అడిగారు అనుకోండి చటుక్కున మనం ఏమంటామంటే రాముడు అంటాం కాదు ఎందుకో తెలుసా నరజన్మ ఎందు ఒక లక్షణం ఉంటుంది ఎంత కష్టంలో ఉండనివ్వండి చెప్పుకోవడానికి కనీసం పసిపిల్లాడవనివ్వండి వాడికి ఏం తెలియకపోవచ్చు ఓ మనిషి ఉన్నాడు అనుకోండి చాలా ఓదార్పు వాడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా మీదే తప్పన్నాడా వాళ్ళ తప్పన్నాడా విడిచిపెట్టండి మన కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు అనుకోండి అంతకన్నా ఓదార్పి ఇంకోట్లేదు అసలు తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు ఆవిడికి ఆవిడ్ని బాధ పెట్టేవాళ్ళే తప్ప ఎవరూ లేరు ఇంత బాధలో ఉండి ఇలా కన్నెత్తి చూద్దాం అనుకుందనుకోండి లంబకన్న లలాటంచ లంబోదర పయోధరాం లంబజు లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం ఎంత భయంకరమైన స్త్రీలను పరివేష్టించాడు కొందరికి పెద్ద పెద్ద కడుపులు కొందరికి నాలుకలు సాగిపోయాయి కొందరికి కళ్ళు సాగిపోయాయి భయంకరమైన స్త్రీలను చుట్టూ పెట్టాడు వికృత కాళీ క్రోధనా కలహప్రియ ఒకటికి దెబ్బలాటిష్టం ఒక ఎప్పుడు నిందావాక్యాలు పలుకుతుంటుంది ఇలాంటి ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి ఈమెని చంపేద్దాం ఈమె ప్లేహము నాది ఈమె కడుపు నాది ఈమె గుండెలు నావి ఈమె చేతులు నావని బ్రతికుండగా వాటాలేసుకు తినేద్దామని వీళ్ళు రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండగా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు రామచంద్రమూర్తిని చంపేశాం సముద్రపు డొడ్డున మాయా రామచంద్రమూర్తి శిరస్సు తయారు చేసి తెచ్చి ఆమె ముందు పారేశాడు పడేస్తే నిజంగా అది రాముడి శిరస్సు అనుకుని గుండెలు బాదుకుని ఎంత ఏడ్చిందో ఒకప్పుడు అస్త్రబంధనం చేసి యుద్ధభూమిలో రామలక్ష్మణలో పడిపోతే పుస్తక విమానంలో తీసుకొచ్చి రాముడు చనిపోయాడు చూడు అని చూపించి ఆమెను నమ్మించి తన పాన్పు చేర్చుకునే ప్రయత్నం చేశాడు అసలు మనిషికి బయటి కష్టాలు కష్టాలు కావు మాట చేత పెట్టిన కష్టం అంతా ఇంత కష్టం కాదు ఎవరున్నైనా ఒక్క నింగావాక్యం పలికారనుకోండి ఎంత బాధగా ఉంటుందో సత్యహరిశ్చంద్రియంలో బల్జేపల్లి వారు అంటారు కడుపును రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినంటారు ఒక మనిషిని పడుకోపెట్టి ఎడా పెడా కొట్టినా పర్వాలేదు కానీ ఒక మనిషిని పడుకోపెట్టి మత్తుమందు ఇవ్వకుండా రంపం పెట్టి కడుపుని అడ్డంగా కోసేస్తే కలిగే బాధ కన్నా అనరాని మాట ఒక్కటంటే అంత బాధగా ఉంటుంది తెల్లవారి లేస్తే సీతమ్మ దగ్గరికి వచ్చి ఎన్ని అనకూడని మాటలు అన్నాడో ఆవిడ దిగ్గిరికి రావణ స్వధర్మో రక్షయగమనం ఇదంతే చారు చారుసంజా యవ్వనం వ్యతివర్త యదతం పునర్నైతి స్రోత శ్రీఘ్రమపామిైత కామాను నం స్ప్రక్షాీ కామశరీరం మేఘా కామం ప్రవర్తిత ఏక ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అస్థనే ఉపవాస సైత విహరమస్వో ప్రతినించ మిదినించ మయి లమే యథా సుఖత్వంత తైచ సమేత్త లలంతో బంధవాస్తే అంటూ నేను నీకు భూమినిస్తాను ధనమిస్తాను ఐశ్వర్యం ఇస్తాను మీ నాన్నగారికి బంధువులకి నా పాంపు చేరు సుఖపడు తాగు తిను ఒంటి జడ వేసుకుంటావు ఉపవాసం చేస్తావు నేల మీద పడుకుంటావు ఎందుకంత బెంగ పెట్టుకుంటావు ఇక్కడ నువ్వు తప్పు చేస్తే చూడొచ్చే వాళ్ళు ఎవరున్నారు కాబట్టి ఏం బెంగపెట్టుకోకర్లా పాపం చెయ్యి రా నాతో కలిసి పాంపునందు చేరని ఎన్ని చెప్పకూడని మాటలు ప్రబోధం చేశాడు ఆ మాటల చేత నిజంగా తల్లి మనసు ఎంత గాయపడిందో ఎంత ఏడ్చిందో చెప్పుకోవడానికి మనిషి మనిషి లేక ఒక కాంత అంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి కష్టం తెలియనటువంటి తల్లి కించిత్ కష్టం తెలియనటువంటి తల్లి మహర్షి ఒక చోటంటారు మాన్యా గురు వినీత్య గురుప్రియ సీపా సీతాపి దుఃఖార్థ కాలోహి గురు మాన్యా లక్ష్మణస్య గురుప్రియ ఆమె గురువుల చేత శిక్షింపబడిన లక్ష్మణస్వామి చేత నమస్కరింపబడేటటువంటి ఇల్లాలు పెద్దల చేత స్థుతింపబడేటటువంటి తల్లి ఇన్ని కష్టాలు పడుతోందంటే నిజంగా కాలాన్ని దాటగలిగిన వాడెవరు ఎవరైనా కాలమరకు బద్ధుడే అన్ని కష్టాలు పడింది తల్లి అటువంటి తల్లి అన్ని కష్టాలు పడుతున్న రావణాసురుడు వచ్చి మాట్లాడిన రావణుణ్ణి అడ్డుపెట్టి సీతమ్మ ఆ రోజు చెప్పినటువంటి మాటలో లోకమునకంతటికీ సందేశం

మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం మాయామయమిదమకి బ్రహ్మవదంతం ప్రవిష విధిత్వా అంటారు శంకర భగవత్పాదులు ఇరవై ఐదేళ్ల క్రితం ఉన్న ఓపిక ఇప్పుడుందా కళ్ళజోడు ఓ నూట యాభై మెట్లు అనాయాసంగా రెండేసి మెట్లు ఒక కాలు వేసుకుంటూ దూకి ఎక్కినవాడు ఒక్కొక్క మెట్టు డెబ్బై మెట్లు ఎక్కేటప్పటికే మో కాల మీద చేతులు వేసుకుని ఐదు నిమిషాలు నిలబడుతున్నా ఓపిక తగ్గిపోతుందా తగ్గిపోవట్లేదా కాలము తినేస్తుంది ఓపికని ఓరి పిచ్చివాడా ఇలా ఉండిపోతాను అనుకుంటున్నావా ఒకనొక నాడు ఈశ్వరుడు శరీరంలో ఓపిక జుర్రేస్తాడు ఆనాడు ఏది కష్టమో తెలుసా ఘోరం చచ్చిపోవడం కష్టం రే బతకడం కాదురా ఒంట్లో ఓపిక ఉండగా ఆవు తింటున్న మినప పొట్టు తిని ఆవు తాగుతున్న కుడితిలో సగం దాగిన జీర్ణం అయిపోతుందిరా ఏ అరుగు మీద తలకింత చేపెట్టుబడకున్నా నిద్రపడుతుంది ఒంట్లో ఓపిక తగ్గిపోయిన తరువాత నీవు లేచి మరుగుదొడ్డిలోకి వెళ్ళి నీ మలమోత్తములను నీవు విసర్జించుకుని వచ్చి పడుకోలేకపోతే అవి వేరొకరు తీయవలసి వస్తే జీవుడు విడుదల పొందకపోతే అయిపోయిందంటే నీ గౌరవం అప్పుడు ఏమవుతుంది అప్పుడు అతుష్టం స్త్రీదారేషు చలి చపలం చలితేంద్రియం ఉరే ధర్మం అన్న మాట నేర్చుకోరా కామము ధర్మపత్ని ఉండడము దోషము కాదు నీకున్న కామము నీ పత్ని ఎందు తిప్పుకో అయిపోయింది పరకాంత ఎందు పెట్టావా సర్వనాశనం అయిపోతావు మామూలుగా కాదు పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు నిన్ను కాపాడేవాడు ఉండడు అంతటి మహాపాతకం పరదారను ఆశించవద్దు నీ మనసు తిప్పుకో లేకపోతే పాడైపోతావు ఒంట్లో ఓపికందని చేయడం కాదు తర్వాత నువ్వు పడవలసింది కూడా ఆలోచించుకో ఈ చేతులతో చేశావు ఆ తరువాత ఈ చేతులతో ఎవరిని యాచించవలసిన బ్రతుకు రాకూడదు అంతమంది ఇలా అంటుండగా నువ్వు వెళ్ళిపోవాలి అంటే ఒంట్లో నాడు ఎలా బ్రతకాలో నేర్చుకోరా రావణ అయినా రాముడు గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావే నహిగంధం ఉపాఘ్రాయ రామలక్ష్మణయోస్తయ సందర్శనే శునా శునాశార్దులయోరివా పులి వస్తే కుక్క పారిపోయినట్టు రాముడి దగ్గర లేకుండా చేసి లక్ష్మణస్వామిని దూరం పంపించగలరా నన్ను ఎత్తుకొచ్చావు అంత మొనగాడి వైతే ఇద్దరు ఉండగా ఎందుకు తీసుకురాలా అని అడిగింది ఆవిడ భీరు ఆవిడ సుందరకాండలో చెప్పిన సందేశము అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ లోకానికంతటికీ సందేశమే లోకం గాడి తప్పడానికి కారణం ఎక్కడ ఉంది అంటే రామాయణము పాఠ్యాంశాలలో లేకపోవడం రామాయణం ప్రచారానికి పెద్దపీట వెయ్యకపోవడం ఇది లోకం గాడి తప్పడానికి కారణం పెద్దలైన వారు తెలుసుకుని మళ్ళీ దానికి పూర్వస్థానం ఇచ్చిన నాడు సమాజము శాంతితో ఉంది మాట విననందుకు రావణాసురుడు ఏ స్థితిని పొందాడో మనం తెల్లవారి లేస్తే రామాయణంలో చూస్తున్నావా లేదా ఓర్పుకి మారు పేరు మహాతల్లి హనుమాంతటి వారు వృక్షం మీద కూర్చుని ఒక మహాపతివ్రత అయిన ఆడదాని శక్తి ఏమిటో మాట్లాడారు రాజ్యం వా స్త్రిషులోకేశు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం అప్పుని అత్కలాం అన్నారు మూడు లోకముల వైభవం సీతమ్మ తల్లి పాతివ్రతంలో పదహారో వంతుకు సరిపోదన్నారు అంత గొప్ప తల్లి ఇటువంటి తల్లిని విడిచిపెట్టి రాముడు ఎలా బ్రతికున్నాడు రాసలో దుష్కరం కృతవాన్ రామో ఏమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు జీవతి ఒక క్షణం బ్రతకూడదు ఇటువంటి ఇల్లాలు దూరం అయితే ఆ నాకు అర్థమైంది ఎందుకు బతుకుతున్నారు అస్సా దేవ్యా మనస్తస్మిన్ చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం ధర్మాత్మ జీవతి సీతారాముల హృదయములు ఒకరివి ఒకరి వేరొకరి దగ్గర ఉన్నాయి కాబట్టి బతుకుతున్నారు ఎవరి మనసు వారి దగ్గర ఉంటే ఇవాళ బతికేవారు కాదన్నారు అందుకే ఇప్పటికీ పెళ్లి చేస్తే పెళ్లి పత్రిక మీద ఎవరి మూర్తులు వేస్తామంటే సీతారాముల యొక్క మూర్తులు వేస్తాం అన్యోన్యమైన దాంపత్యానికి తార్కాణం ఎవరు అంటే సీతారాములే ఒకరి మనసు ఒకరి దగ్గరుంటుంది ఉంటుంది ఒకరి కీర్తిని ఒకరు నిలబడతారు మహాపాతి అంటే ఏమిటో తెలుసా అంత కష్టంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ వెళ్ళి ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రస్రవణేగిరవు శతకృతి నివాసీనం నాగరాధస్యమూర్ధని నువ్వు యజ్ఞములు చేసి ఇంద్రపదవిని అధిష్ఠించిన వాడు ఐరావతం యొక్క కుంభస్థలం మీద కూర్చున్నట్టు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదారవిముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యులనవుతానమ్మా వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు అంటే తల్లి పక్కున నవ్వై నాయన నువ్వే ఇంత ఉన్నావు నీకో ఇంత భుజం దాని మీద నీకు ఉత్సవన అంది ఎందుకని సూర్యే చేస్తంగతే రాత్రువు దేహం సంక్షిప్య మారుతిహి వృషదంశక దర్శన సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లి పిల్లంత వారైపోయి శరీరాన్ని సంక్షిప్తం చేశారు వెంటనే స్వామి చూసన్నారు అమ్మా ఎంత హను అనువంటే ఇంతే ఉంటారనుకున్నావా చూడమ్మానా రూపమేమిటో అని ఒక్కసారి మేరుమందర మేరు మందర సంసౌభవ్రవహ అగ్రత జీత సీతాయా వనరోత్తమ మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాలిపోయిన ముఖంలా ఎర్రటి ముఖము ధంస్టలు బాహువులు బలిష్టమైన తొలలతో అంత ఎత్తున నిలబడి అమ్మా చూశావు కదా ఇప్పుడు రా అన్నారు ఆవిడంది నాయన నీతో రావచ్చు కానీ నీతో వచ్చినప్పుడు నన్ను తీసుకెడుతూ ఉంటే రాక్షస స్త్రీలు చూస్తారు పెద్దగా అరుస్తారు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు జయాపజయములు విధి నిర్ణీతములు నేను సముద్రంలో పడిపోవచ్చు రావణుడు ఎత్తుకుపోవచ్చు మళ్ళీ ఎక్కడో దాచి ఇచ్చు కార్యం మొదటికొచ్చి ఇచ్చు సరే ఇవన్నీ పక్కన కానీ నేను ఒక ప్రధానమైన ధర్మం చెప్తాను భర్తుభక్తి రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవా ఆనాడు నేను స్పృహలో లేనప్పుడు రావణాసురుడు ఎత్తుకొస్తుంటే నాకు ఏ విధమైనటువంటి అవకాశము లేక రామలక్ష్మణులను స్మరిస్తూ ఇక్కడికి వచ్చాను తప్ప ఈనాడు నేను స్పృహలో ఉండగా నువ్వు ఎంత నాకు పుత్ర సదృశుడవైనా నేను నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చుని నేను రాను రాముడు రామాలి రావణ సంహార సంహారం చెయ్యాలి నన్ను తీసుకెళ్ళాలి తప్ప నా అంతా నేను రానంది హనుమన్నారు యుక్తరూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్యా సాధ్వీ వినయస్య ఎంత గొప్పదానివమ్మా ఇంత కష్టంలో ఉండి కూడా పతివ్రతా ధర్మాన్ని పాటించావు రాముడు రావాలి తప్ప పరపురుషుడి భుజం మీద కూర్చుని నేను రానన్నావు అమ్మ నీకే చెల్లిందమ్మా అన్నాను రావణుడితో అంది తల్లి అసందేశత్తు రామశ్చాతాను పాలనా తత్వాంగ్ కుర్మి దశగ్రీవా భస్మ భస్మర్హితేజస చేత కాని దాన్ని అనుకుంటున్నావురా నా పాతివ్రత్యంతో బూది కుప్ప చేస్తా కానీ పతివ్రతాధర్మం పాటిస్తూ నా భర్త రక్షించాలి నన్ను నేను రక్షించుకోకూడదు అందుకు వదిలేసి అంది ఆవిడ చెప్పింది అబద్ధమా సుందరకాండ చివరలో హనుమ చెప్తారు నతదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్ట పణినా సతి జనకస్యాత్మజా కుర్యాత్ ఆ సీతమ్మ తల్లి ఎటువంటిది అంటే క్రోధ కలుషీకృత ఆమె మనసుకి కాని కోపం వచ్చిందా ఆమె కోపంతో ఉన్నప్పుడు ఆమెని ముట్టుకున్నవాడు అగ్ని అగ్నిని ముట్టుకున్న కన్నా బూది అగ్ని కూడా బూది అటువంటి తల్లిని ఎత్తుకొచ్చి వాడు బతికాడంటే వాడి తపస్సు అటువంటిది లేకపోతే కాలిపోవద్దు అన్నారు అటువంటి మహాపతివ్రత నా తల్లి సీతమ్మ అంటే అయోనిజగా పుట్టిన నరకాంతగా మహాపాతివ్రత్యాన్ని పాటించి చూపించింది అందుకే పంచభూతములను శాసించింది తనని నమ్ముకున్నటువంటి వాడు సీతమ్మ తల్లి ధర్మం అంటే రామచంద్రమూర్తి ధర్మం ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా తల్లిది రాముడు ఎంత ధర్మాత్ముడో సీతమ్మ అంత ధర్మ అంత ధర్మనిష్ట కలిగినది తనని తన దగ్గరికి వచ్చి తనకి శాంతి కల్పించినటువంటి హనుమ మహానుభావుడు ఆయనని వానర స్త్రీలు పట్టుకుందామనేటటువంటి కోర్కెతో ఆయన పెద్ద రూపాన్ని పొంది అశోకవనాన్ని భంజించినప్పుడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఎవరో ఆ వానరుడు నీతో ఏమి కిచకిచలాడాడు చెప్పవనడిగితే యూజమేనా అభిజానాతి యూజం జద్వా కరిష్యతి అహిరేవే పాదాన్ విజానాతి నంతయ అంది పాము కాళ్ళు పాముకి తెలియాలి వీరు రాక్షస స్త్రీలు కామరూపంలో వాళ్ళు ఎవరో మీకు తెలియాలి నాకేం తెలుసు ఆయన ఎవరో అంత అబద్ధం కాదా తనకి పుత్రుళ్లాంటి వాడు తన శాంతి కోసం నూరు యోజనములు దాటి వచ్చినటువంటి వాడు ఆయన గురించి సత్యం చెప్పి ఆయన ప్రమాదంలో పడేటట్టు చేయడం కన్నా చిన్న అబద్ధం చెప్పి ప్రాణరక్షణ అనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం దోషం కాదు కాబట్టి ఆమె పాము కాళ్ళు పాముకి తెలియాలని హనుమ యొక్క వివరాలు తెలియకుండా దాచి హనుమ యొక్క ప్రాణములను రక్షించింది మహాతల్లి అటువంటి తల్లి సీతమ్మ అంటే ఎంత కష్టంలో ఉన్న ధర్మాన్ని పాటిస్తుంది తప్ప ఎన్నడూ ధర్మం తప్పదు తృణమంతరతకృత్వా ప్రత్యువాచ సుస్మిత రామణాసురుడితో పాట్లాడవలచస్తే గడ్డి పరకు అడ్డు పెట్టి మాట్లాడింది ఎందుకు గడ్డి అడ్డు పెట్టడం పరపురుషుడు కామంతో ఉండి భర్త పక్కన లేనప్పుడు తనను చూసి మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా చూస్తూ జవాబు చెప్పకూడదు కనుక మధ్యలో గడ్డి పరకు అడ్డు పెట్టి మాట్లాడింది కాదు కాదు ఒకనాడు ఈ గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రామచంద్రమూర్తి విడిచిపెట్టినంత మాత్రం చేత కాకాసురుడు మూడు లోకముల నందు తిరిగినప్పటికీ కూడా రక్షణ లభించలేదు రాముడే నాడు ఈ గడ్డిపరక చాలు నిండి చంపడానికి కాదు ఈ గడ్డిపరక ఎంత అల్పమైపోయి గాలికి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో పరకాంతతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి పాపం మూట కట్టుకున్న నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా అంత తేలికైపోయావు ఇది చెప్పడానికి గడ్డిపరక అడ్డుపెట్టింది కాదు మనిషివైతే అన్నం పెట్టాలి పశువుకి గడ్డి పెట్టాలనుకుని గడ్డి పరక పెడుతున్నాను అందుకు పెట్టింది కాదు ఓరి పిచ్చివాడా ఇలా నువ్వు చాలా మాటలు వచ్చావు చాలా మాటలు మాట్లాడావు వెళ్ళిపోతున్నావు ఇది ఆఖరి గడ్డి పరక ఇక పెట్టవలసిన అవసరం లేదు నువ్వు రావలసిన అవసరం లేదు అందుకు పెట్టింది గడ్డి పరక ఇవన్నీ కాదు వైదిక ధర్మం సహస్రపరమా దేవి శతమూల శతాంకురా సర్వంహరతు మే పాపం దువాదు స్వప్నరాశిని ఎప్పుడైనా దుస్వప్నం వచ్చినా తెలియక ఏదైనా దోషం జరిగినా వెంటనే గడ్డిపరకని ముట్టుకుంటే పోతుంది పరపురుషుడితో మాట్లాడుతోంది కాబట్టి ఆ దోషం పోవడానికి గడ్డిపరక పట్టుకుంది ఆవిడ అంతటి ధర్మాత్మురాలు ఆమె పాతివ్రత్యం ఎటువంటిది అంటే పంచభూతముల ఎందుండవలసినటువంటి లక్షణములను మార్చేసింది ఆవిడ అగ్ని అంటే కాల్చెయ్యాలి హనుమ తోకకి వస్త్రమలను చుట్టి నెయ్యి వేసి అగ్నిహోత్రాన్ని వెలిగించి చారీకుడు చారీకుడు అని కాంచన లంకంతా తిప్పుతున్నారు మేము అడిగినప్పుడు అతనెవరో నాకు తెలియదన్నావు కదా ఇప్పుడు తెలిసొచ్చిందా అన్నారు రాక్షసస్త్రీలు వచ్చి వెంటనే మా అగ్నిని ప్రార్థించింది యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చలితంతపహ ఇది చా స్వేకపత్నీత్వం సీతోభవ హనుమత ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం నేను నిజంగా రామచంద్రమూర్తికి శుశ్రూష చేసిన దానిని మహాపతివ్రతను నేను మంచి నడవడిని కలిగిన దాననైతే దానమైతేది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరస్ దుఃఖాంబు సంబ్రోధా హూమత ఇది గించిది అనుక్రో సత్త యదివా ఇది వా భాగ్యశోమేతో హనుమత నాకు కొద్దిగానైనా భాగ్య విశేషం మిగిలి ఉంటే నేను రాముడితో కలిగడం నిజమైతే త్రికరణ శుద్ధిగా అన్ని కాలములయందు రాముని తప్ప మనసులో అన్యము తెలియని దాననైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అందంతే ఆవిడ పాతివ్రత్య శక్తికి హనుమ తోకకి పెట్టిన అగ్నిహోత్రం నమనీతంలా చల్లబడిపోయింది ఆయనే అన్నారు అధవాచారు సర్వాంగీరక్షితానిలీనచహ నన శిష్యతి కళ్యాణి లగ్నౌ ప్రవర్తతే అన్నారు అగ్ని అగ్నిని కాలుస్తుందా నేను లంకాపట్టణాన్ని కాలిస్తే అగ్ని సీతమ్మని కాలుస్తుందా సీతమ్మే పెద్ద అగ్నిహోత్రం అన్నారు అంతటి మహాపతివ్రత నా తల్లి అటువంటి మహాపాతివ్రత్యాన్ని పొందినటువంటి తల్లిగా సీతమ్మ తల్లి ఆ సుందరకాండలో శ్రీరామాయణంలో వర్తించింది కనుకనే అటువంటి తల్లి దగ్గరికి వచ్చి పది నెలల పాటు మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఆమె వంక చూడకూడనటువంటి చూపు చూసిన కారణం చేత తాను చావడానికి కావలసినటంత పాపాన్ని వండుకుని తిని సిద్ధమయ్యాడు రావణాసురుడు మాట మనిషిని ఎంత చంపేస్తుందో ఎంత తపస్సున్నా పరమపతివ్రత అయిన ఎందు పరకాంత ఎందు కామదృష్టి మనిషిని ఎంత పాడు చేసేస్తుందో మహాపతివ్రతగా ఆమె శ్రీరామాయణంలో మనకి నిరూపణం చేసింది సీతమ్మ తల్లి ఆ తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ఆ మాటల వలన సర్వనాశనం అయిపోయాడు అందుకే మహర్షి ఒక అద్భుత ప్రయోగం చేస్తారు ఒక చోట సకల్ప ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మిశానుచైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు పైకి ఎంత డాబుగా ఉంటే ఎవడికి కావాలండి లోపల ధర్మం లేనప్పుడు ఏమండేమో ఈ ఊళ్ళో మా అబ్బాయి పెళ్ళవుతోంది కాస్త చుట్టాలు వస్తారు ఉండడానికి ఏమైనా విశ్రాంతి గృహం ఉంది ఏమిటి మీరు ఎక్కడో ఏదో మంచి భవనం కట్టారన్నారు చాలా తెల్లగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుందన్నారు ఆ భవనం ఎక్కడుందో కొంచెం తాళాలు ఇస్తే మా చుట్టాలందరూ దిగుతారు ఇస్తారంట అయ్యో దానికే ఉందండి తప్పకుండా మీ చుట్టాలు అందులో పడుకోమనండి అని తాళాలు తెచ్చి ఇచ్చాడు ఎక్కడుందండి అని అడిగారు శ్మిశాన మధ్యలో కట్టామండి అన్నాడు ఎవరైనా పెడతాడు అక్కడికి ఎంత డాబుగా ఉన్నా ఎన్ని అలంకారాలు వేసుకున్నా లోపల ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణాసురుడు అటువంటి వాడు అటువంటి రావణాసురుడు మరణించడానికి కారణం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత ధర్మం తన పాతివ్రత్యం చేత చంపేసింది ఆడదాని శక్తి ఏమిటో పతివ్రత ధర్మం ఎంత గొప్పదో సీతమ్మ తల్లి రామాయణంలో నిరూపణం చేసింది ఆశ్రితుల్లంతా కాపాడుతుంది అందుకే సీతమ్మ గురించి ఒక మాట అంటారు రాముడి దగ్గరికి వెళితే రామా నేను నీవాడని ప్రణిపాత ప్రసన్నాహ్య మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాత్వం రాక్షస్వం మహతోభయాత్మ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మాట కూడా అనక్కర్లేదు వెళ్ళి పడిపోతే చాలు ఆ తల్లి అనుగ్రహించేస్తుంది చల్లని తల్లి సీతమ్మ అందుకే లోకంలో అమ్మ అన్న అంటారు తల్లి అనన్న అంటారు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి సీతమ్మ తల్లి అంటారు ఎంత ప్రేమో అసలు ఆవిడతో లోకం పెనవేసుకుపోయింది సీతమ్మండి మహాతల్లి అంటారు సీతమ్మ చేతి ముద్దా అని పొంగిపోయి త్యాగరాజస్వామి వారు పరవశించిపోయాడు కీర్తనలో అమ్మాయి అన్నాడు వడ్డిస్తావమ్మా రాముడికి లక్ష్మణుడికి ఒక్క ఉపకారం చేయి నీ వంట తప్ప తిండు వంట చేసి అక్కడ పెట్టు వడ్డన నేను చేసుకుంటానమ్మా అని అడిగాడు అంతటి అన్యోన్య దాంపత్యం సీతారాములంటే అంతటి మహాసాధ్వీనా తల్లి అంతగా భర్తని అనుగమించింది చిట్ట చివర పతాక సన్నివేశం ఎక్కడ అంటే అసలు సీతమ్మ తల్లి గర్భవతిగా ఉండగా రామచంద్రమూర్తి అరణ్యమాసానికి పంపించేస్తే లక్ష్మణస్వామి దింపేస్తే గంగానది ఒడ్డున ఆవిడొక మాట చెప్పింది సీతమ్మ తల్లి శీల వైభవానికి పరాకాష్ఠ నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి అత్యజేయం రాజవంశస్థు నాయన లక్ష్మణ నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేశావు నాకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఈ జాహ్నవీ జలాలలో ప్రవేశించి నా శరీరాన్ని విడిచిపెట్టేయడం అపనింద ముయిలేక రాముడికి నా మీద అనుమానమా లోకము నా పట్ల అన్యాయంగా నింద చేస్తే అన్యాయమైన నిందాని తెలిసి కూడా రామచంద్రమూర్తి నన్ను ఎందుకు పంపాడు అంటే ధర్మమూర్తి కనుక ఇలాంటి నింద నా మీద పడ్డ తర్వాత కూడా నా భా ఆయన భార్యగా నన్ను పక్కన ఉంచుకోవడానికి ఆయనకు అభ్యంతరం లేదు రాజారాముడిగా అభ్యంతరం రే పొద్దున్న ఎంత అగ్ని పరీక్ష జరిగిన బుద్ధి లేని లోకం ఏదో ఒక మాట అంటుంది అందరూ గాడి తప్పుతారని రాజారాముడా సీతారాముడా అన్నప్పుడు రాజారాముడిగా ఉండడానికి నన్ను పంపాడు తప్ప ఆయనకి నా మీద అనుమానం లేదు నాకొక విషయం తెలుసు నన్ను విడిచిపెట్టిన రాముడు అగ్నిహోత్రం నాకు దూరంగా ఉండలేడు ఏ బిడ్డల ఏ ప్రజల క్షేమం కోసం నన్ను అడవికి పంపాడో ఆ రాముణ్ణి నా కోసం ప్రజల మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు బిడ్డలలా పాలించమని చెప్పు రాముడు ఏకపత్ని వ్రతుడు రాముడి వంశం నా కడుపులో ఉంది నేను కానీ గంగానదిలో ప్రవేశిస్తే రాముడి వంశం అంతరించిపోతుంది ధర్మపత్నిని రాముడు స్వీకరించింది ధర్మ ప్రజాపత్యర్థం రాముడి వంశాన్ని నిర్మూలించే అధికారం నాకు లేదు అందుకని నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలే త్యజేయం రాజవంశ వంశస్తో భర్తుర్మే పరిహాస్యతే నేను రాముడి జీవితాన్ని నిలబెట్టాలి ఆయన వంశాంకురాల్ని అందించి వెళ్ళిపోతాను ఎవడో పనికి అంటాడు రాముడికి సీతమ్మ మీద అనుమానమని రాముడికి సీతమ్మ మీద అయితే లవకుశలకి పట్టాభిషేకం ఎలా చేస్తారండి వాళ్ళిద్దరి అన్యోన్యత ఎవరికి తెలుసు రామాయణం సరిగ్గా చదువుకుంటే అర్థం అవుతుంది అంతేకాని ఆ జుత్తు ముగ్గుబుట్టయిపోయిన ప్రతివాడికి సీతారాముల యొక్క అన్యోన్యతను రాముడికి భార్య మీద ఉన్న ప్రేమ ఎందుకు అర్థమవుతుంది వృద్ధుడైపోయినంత మాత్రాన తెలియదు ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్న వాళ్ళందరికీ సీతారాముల అన్యోన్యత తెలియదు రామాయణాన్ని రామాయణంగా చదువుకున్న వాడికి సీతారాముల అనుగ్రహం ఉన్నవాడికి అర్థమవుతుంది అసలు నిజానికి రామావతారం ఎందుకు పరిసమాప్తం అయిపోయిందంటే సీతమ్మ అవతార పరిసమాప్తి చేస్తే తప్ప చెయ్యడు సీతావతార పరిసమాప్తి అయిపోయింది రామావతార పరిసమాప్తి అయిపోయింది సీతారాములంటే అంత అన్యోన్యం సీతారాములంటే అటువంటి దాంపత్యం అటువంటి సీతారాములు మన తల్లిదండ్రులు వాళ్ళిద్దరినీ తలుచుకుని రామాయణాన్ని చదువుకుని నిరంతరం సీతారాముల యొక్క ధర్మాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళల్లా ధర్మపదంలో ప్రయాణించి సనాతన ధర్మ వైభవాన్ని మనం నిలబెట్టి సీతారాములకి రామాయణానికి వారసులుగా బ్రతికి లోకంలో సుఖశాంతులకు కారణమై మనుష్య జన్మ ఎత్తినందుకు తరించవలసినటువంటి ప్రయోజనాన్ని తమ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శ్రీరామచంద్ర ప్రభువు మన ఎందుకు ప్రసరించుగాక